హాయ్ అండి, నేను మీ హైపరాది. మీకు ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కానీ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మనశ్శాంతి టీవీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనశ్శాంతి టీవీ. ఏపీ ఎంసెట్ 2019 ఎంపీసీ స్ట్రీమ్ ఫైనల్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది ఎంసెట్ బోర్డు. అయితే ఈ నెల అంటే 21 ఆగస్టు 2019 మరియు 22 ఆగస్టు 2019 ఈ రెండు రోజులు కూడాను అన్ని కేటగిరీల అభ్యర్థులు ఫస్ట్ ర్యాంక్ నుండి లాస్ట్ ర్యాంక్ వరకు కూడాను వాళ్ళ ఆప్షన్స్ ని చేంజ్ చేసి పెట్టుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు. 24 సాయంత్రం 6 గంటలకు రిజల్ట్స్ అనేటువంటివి వెబ్సైట్ లో అలాట్మెంట్స్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. అంతే కాకుండా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంతకు ముందు ఎవరికైతే సరిగ్గా అప్లోడ్ అవ్వక కొంత ప్రాసెస్ లో ఇబ్బంది పడ్డారో వాళ్ళు మళ్లీ తిరిగి అప్లోడ్ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు. అదే విధంగా మీకు అప్లోడింగ్ ప్రాసెస్ లో ఏదైనా ఎర్రర్ వస్తే గనక వెంటనే హెల్ప్ లైన్ సెంటర్ ని సంప్రదించి దాన్ని సరిచేసుకోవాల్సిందిగా మెన్షన్ చేశారు. కొత్తగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు కూడాను 28/2019 నుండి 22/8/2019 మధ్యాహ్నం 1 గంట వరకు కూడాను మీ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ను ఆన్లైన్ లో అప్లోడ్ చేసి వెరిఫై చేసుకునేటువంటి సదవకాశాన్ని కల్పించారు. అంతేకాకుండా ఈ ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ లో కొంతమందికి కొన్ని డౌట్లు వస్తూ ఉండొచ్చు. అయితే జనరల్ గా అందరికి వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు నాకు కౌన్సిలింగ్ లో ఒక సీట్ అనేటువంటిది ఒక కాలేజ్ ఏ అనేటువంటిది అలాట్ అయింది, అయితే నేను ఇంకా బెటర్ ఆప్షన్ కోసం ఇంకా 2 కాలేజీలను మాత్రమే పెట్టాలనుకుంటున్నాను, ఆ 2 కాలేజీల్లో మాత్రమే సీట్ వస్తే నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అనుకుంటే గనక ఆ 2 కాలేజీలు మీరు పెట్టి ఆ 2 కాలేజీలను మీకు సీట్ రాకపోతే అంతకు ముందు సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ ఏ అనేటువంటిది మాత్రమే మీకు అలాట్ అవుతుంది. అంటే కొంతమంది అపోహ ఏం పడుతున్నారంటే, మేము ఈ కౌన్సిలింగ్ ఆప్ట్ చేసుకున్న తర్వాత మాకు నచ్చిన ఈ 2 కాలేజీలు అంటే 2 ఆప్షన్స్ కనుక పెట్టి ఈ 2 కాలేజీల్లో సీట్ రాకపోతే ఇది ఈ వెనకది కూడా క్యాన్సిల్ అయిపోతుందేమో అని కొంతమంది భయపడుతున్నారు. అటువంటి ఛాన్స్ అయితే లేదు. మీరు పెట్టిన కాలేజీల్లో గనక ఆ కాలేజ్ రాకపోతే మీకు అంతకు ముందున్న కాలేజే మీకు ఉండిపోతుంది. అలా కాకుండా మీరు ఆప్ట్ చేసిన కాలేజీల్లో ఏదైనా సీట్ వస్తే గనక ప్రీవియస్ కాలేజ్ అలాట్ అయిన కాలేజ్ క్యాన్సిల్ అయిపోయి కొత్త కాలేజ్ అనేటువంటిది మీకు అలాట్ అవడం జరుగుతుంది. అయితే మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే, మీకు బాగా నచ్చిన కాలేజెస్ ను మాత్రమే చూస్ చేసుకోండి. సరదాగా పెట్టారంటే మాత్రం మీరు ఏదైతే ఆప్షన్ చూస్ చేసుకుని అలాట్ అయిపోయిందో ఆ అలాట్మెంట్ కి ఫిక్స్ అయి ఉండాల్సి వస్తుంటుంది. కాబట్టి మీరు పెట్టేటప్పుడు ఆప్షన్స్ అనేటువంటివి కరెక్ట్ గా చూస్ చేసుకోండి. బాగా ఇంపార్టెంట్, మీరు బాగా ఏ కాలేజ్ చదవాలనుకుంటున్నారో అటువంటి ఫ్యూ కాలేజెస్ ను మాత్రమే చూస్ చేసుకోండి, కానీ అనవసరంగా తప్పులు పెట్టకండి. ఎక్కువ ఆప్షన్స్ చూస్ చేసుకోవటం కన్నా కూడాను మీకు నచ్చిన కాలేజెస్ ను మాత్రమే చూస్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఫైనల్ ఫేజ్, దీని తర్వాత కౌన్సిలింగ్స్ అనేటువంటివి ఉండదు. మీరు చేంజ్ చేసుకోవాలన్నా కూడా చేంజ్ చేసుకునేటువంటి అవకాశం ఉండదు. అంతేకాకుండా ఇక్కడ ఆప్షన్స్ ని ఎవరెవరు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అనేటువంటిది మెను అనేటువంటిది ఇచ్చారు. ఈ ఆప్షన్స్ ని గనక చూసినట్టయితే, క్యాండిడేట్స్ హూ హ్యాస్ సెక్యూర్డ్ సీట్ బట్ నాట్ షోన్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ ద అలాటెడ్ సీట్. మీకు సీట్ వచ్చిన కాలేజీలో ఎవరైతే జాయిన్ అవ్వకుండా ఉండాలి ఉండి బెటర్ కాలేజ్ కోసం ట్రై చేస్తున్నారో వారు ఆప్షన్స్ ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అదే విధంగా క్యాండిడేట్స్ వచ్చేసి ఎవరైతే సర్టిఫికేట్లు వెరిఫై అవ్వలేదో వారు కూడా హెల్ప్ లైన్ సెంటర్లకు వెళ్లి సర్టిఫికేట్లు వెరిఫై చేసుకుని ప్రాసెసింగ్ ఫీజు 1200 లేదా వాళ్ళ కేటగిరీకి తగిన ప్రాసెసింగ్ ఫీజు అనేటువంటిది ఉంది. ఓసీ బీసీలకు అయితే 1200, ఎస్సీ ఎస్టీకి అయితే 600 ఆ ప్రాసెసింగ్ ఫీజును పే చేసి అసలు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు, సర్టిఫికేట్లు వెరిఫికేషన్ కాని వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ సీట్ వచ్చి బెటర్ ఆప్షన్ కోసం ట్రై చేసే వాళ్లకు అంతకు ముందు కాలేజీలో రిపోర్ట్ చేసి లేదా రిపోర్ట్ చేయకుండా అలాట్మెంట్ క్యాన్సిల్ చేసుకున్న అభ్యర్థులు, సర్టిఫికేట్లు వెరిఫై ఆప్షన్లు వెరిఫై చేసుకోకుండా ఆప్షన్ ఎంట్రీ చేసుకోకుండా ఉన్న అభ్యర్థులు అందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. సో మీ లక్ ని ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ లో పరీక్షించుకోండి. అయితే అనవసరమైన ఆప్షన్స్ వెళ్లకుండా బాగా ఏవైతే అవసరం అనుకుంటున్నారో ఆ కాలేజ్ ని మాత్రమే ఆప్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, విష్ యూ ఆల్ ది బెస్ట్. మీకు ఏ ఏ కాలేజీలు వచ్చినాయి అనేటువంటిది అలాట్మెంట్ తర్వాత కూడా మన వీడియో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గుడ్ డే ఫ్రెండ్స్.